Hi, welcome back to ICE Academy. మనం ఈ రోజు వీడియోలో థర్మల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేద్దాం. క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు, ఏ మాస్ ఆఫ్ ఎయిర్ హ్యాస్ ఏ ఇనిషియల్ ప్రెజర్ ఆఫ్ 1.3 మెగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, వాల్యూమ్ 0.014 మీటర్ క్యూబ్ అండ్ టెంపరేచర్ 135 డిగ్రీ సెంటీగ్రేడ్. It is expanded until its final pressure is 275 kilonewton per meter square and its volume becomes 0.056 meter cube. Determine the mass of air, the final temperature of air. Take R is equal to, ante gas constant R is equal to 0.287 kilojoule per kg Kelvin. So ఈ క్వశ్చన్ వెయిటేజ్ ఎంత ఉంది మనకు 5 marks అంటే టోటల్గా 10 marks క్వశ్చన్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. చూద్దాం ఇది ఎంత ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుందా అనేది మొత్తం ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది. సరే మనకు ఫస్ట్ ఇచ్చిన గివెన్ డేటా ఏమిషన్ అంటే మనకు ఏ మాస్ ఆఫ్ ఎయిర్ హ్యాస్ ఇనిషియల్ ప్రెజర్ ఇచ్చినాడు అంటే దాన్ని మనం P1 అనుకున్నాం. P1 ఈజ్ ఈక్వల్ టు 1.3 మెగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఏమి ఇచ్చినాడు, వాల్యూమ్ ఇచ్చినాడు. V1 వాల్యూ ఈజ్ ఈక్వల్ 0.014 మీటర్ క్యూబ్. తర్వాత టెంపరేచర్ ఇవ్వడం జరిగింది 135 డిగ్రీ సెంటీగ్రేడ్. కానీ మనకు కెల్విన్లో కావాలి కదా, సో 273ని యాడ్ చేద్దాం. సో 408 డిగ్రీ కెల్విన్ మనకి P1 V1 T1 అయితే ఇచ్చినాడు. ఇట్ ఎక్స్పాండ్ అంటిల్ ఫైనల్ ప్రెజర్. సో ఫైనల్ ప్రెజర్ ఏమైందంట అంటే P2 వాల్యూ ఏమైంది, P2 ఈజ్ ఈక్వల్ టు 275 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అదేవిధంగా వాల్యూమ్ ఇచ్చినాడు మనకు V2 ఈజ్ ఈక్వల్ టు 0.056 మీటర్ క్యూబ్. డిటర్మైన్ మాస్. సో ఇప్పుడు మనం చూస్తే ఇంకా మాస్ని కనుక్కోవాలి. మాస్ని కనుక్కోవాలంటే మనకున్న ఫార్ములా ఏమంటే ఇంకా పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ దగ్గర నుంచి తీసుకోవాలి. సో ఇక్కడ కేస్ 1 కేస్ 2 అంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉన్నాయి కాబట్టి P1 V1 ఈజ్ ఈక్వల్ టు MR T1 అనే ఫార్ములా ద్వారా మనం M అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఫైనల్ టెంపరేచర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తర్వాత చూద్దాం. మనం నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఫార్ములా ఏం తీసుకున్నాను నేను, P1 V1 ఈజ్ ఈక్వల్ టు MR T1 అనే ఫార్ములా తీసుకున్నా. దీంట్లో మనం కనుక్కోవాల్సింది ఎవరిని, మాస్ని. సో రౌండ్ అప్ చేసిన మాస్ని, రిమైనింగ్ టర్మ్స్ అని ఈ సైడ్ పంపిస్తా. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, M ఈజ్ ఈక్వల్ టు P1 V1 by R T1 అవుతుందా, ఎగ్జాక్ట్లీ అంతే అవుతుంది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా. P1 వాల్యూ ఎంత ఉంది మనతో 1.3 మెగా ఉంది. మెగా అంటే ఎంత, 10⁶. ఓకే, తర్వాత ఏముంది మనకి V1 వాల్యూ కాల. V1 వాల్యూ ఎంత ఉంది 0.014 డివైడెడ్ బై R వాల్యూ ఎంత ఉంది 0.287 కిలోజూల్ పర్ కేజీ కెల్విన్. T1 వాల్యూ ఎంత 408 డిగ్రీ సెంటీ సారీ 480 కెల్విన్. సో దీన్ని క్యాలిక్యులేటర్ కొడదాం ఎంత వస్తుందో చూద్దాం. 1.3 ఇంటూ 10⁶ ఇంటూ 0.014. నేను చేస్తాను ప్యారల్గా, మీరు కూడా ట్రై చేయండి చేసేకి. ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 18,200 వచ్చింది. డివైడెడ్ బై, మీకు అర్థమయ్యకి నేను సపరేట్గా రాస్తాను అంతే, 287 ఇంటూ 0.287 ఇంటూ 408. ఇది క్యాలిక్యులేట్ చేస్తే నాకు 117.096 అయితే వచ్చింది ఈ వాల్యూ నాకు. సో ఇప్పుడు టోటల్ డివైడ్ చేద్దాం, 18,200 డివైడ్ బై ఆన్సర్. సో ఫైనల్ వాల్యూ ఎంత వచ్చిందంటే కనుక 155.42 మాస్ కదా ఇది మనకు. ఒకటి యూనిట్స్ ఏం రాద్దాం మనం, కేజీస్ రాద్దాం. 155.42 కేజీస్. క్లియర్ కదా. ఫస్ట్ క్వశ్చన్ మాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేసాం మనం, P1 V1 T1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం, మాస్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇంకేముంది మనకు, ఫైనల్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైనల్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకున్న రిలేషన్ ఏంది, రిలేషన్ ఏముంది అంటే బేసిక్ రిలేషన్ P1 V1 by T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 by T2. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ప్రాబ్లం చేయొచ్చు. ఓకే క్లియర్ కదా. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి చేద్దాము, కానీ మనకి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి కొంచెం ఓకే వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. P1 V1 by T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 by T2. మనకు కావాల్సిన ఏముంది దీంట్లో క్వశ్చన్, ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఎందుకు చేస్తాము T2ని ఫైండ్ అవుట్ చేసి. T2 వాల్యూ ఎక్కడ ఉంది, డినామినేటర్లో ఉంది. సో ఈ వాల్యూని న్యూమరేటర్లో తీసుకొచ్చుదాం, అంటే రీప్లేస్ చేద్దాం వాల్యూస్ని. T2 by T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 by P1 V1. స్టెప్ అర్థమైందా. ఓకే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం వస్తుంది, ఇప్పుడు మనకు T2 కావాలా, T1తో పని లేదు, ఇది ఈ సైడ్ పంపిద్దాం అంటే మల్టిప్లై అవుతుంది. P2 V2 by P1 V1 into T1. క్లియర్ కదా స్టెప్. ఇప్పుడు P2 వాల్యూ చూద్దాం. P2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే ముందు యూనిట్స్ చూస్తే ఇక్కడ కిలోలో ఉంది, ఇక్కడ మెగాలో ఉంది. రెండు ఒకటే రకంగా ఉండాలి, 2 కిలోలో ఉండొచ్చు 2 మెగాలో ఉండొచ్చు, కానీ 1 కిలో 1 మెగాలో ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మెగాని ఇంటూ 10³ రాసుకొని కిలో కింద మార్చేద్దాం. ఎట్లా సార్ ఇది మాకు కన్ఫ్యూజ్ అవుతుంది అంటే, మెగా అంటే ఎంత 10⁶ అని. సో దాంట్లో నుంచి మనం 10⁶ ని 10³ ఇంటూ 10³ రాసుకున్నాం అనుకోండి. ఒక 10³ బదులు K రాసుకోవచ్చు. అర్థమైందా. సో P2 వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు మనకు అంటే 1.3 ఇంటూ 10³ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. క్లియరా. ఇంటూ V2 వాల్యూ, V2 వాల్యూ 0.056 ఉంది. డివైడెడ్ బై P1 వాల్యూ, P1 వాల్యూ ఎంత, సారీ మనకు P2 వాల్యూ కదా మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది. ఓకే మనం T2ని ఫైండ్ అవుట్ చేద్దాం ఈ అబౌవ్ ఫార్ములా బేస్ పైన. సో T2ని ఫైండ్ అవుట్ చేయాలంటే T2 ఎక్కడుంది మనకు, డినామినేటర్లో ఉంది. denominator unte konjam kashtam kada so pi techukundam ante numerator techukundam cross replace chedam values ni ela replace chedam ante t2/t1 is equal to p2v2/p1v1 ila replace chesam tarvata next step em raskuntanu no t1 to pani ledu endukante manaku kalsindi t2 value find out cheyalindi so t1 ee side mapiste multiplication aitundi p2v2/p1v1 into t1 step clear okay next p2 value kala ikkada manam jarthaga observe cheste p1 ki p2 ki ikkada unit chudandi ikkada mega lo undi ikkada kilo lo undi rendu mega lo undachu rendu kilo lo undachu mega ante indi 10^6 nenu dani em chestanu ante ఒకటి 10^3 రాసుకొని మెగా తీసేసి కిలో రాసుకుంటాం అంటే రాసుకోవచ్చు కదా రాసుకోవచ్చు సో నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తాను p2 ప్లస్ లో 275 ఇంటూ v2 ప్లస్ లో 0.056 డివైడెడ్ బై p1 ప్లస్ లో ఈసారి ఏం రాసుకోవాలా 1.3 ఇంటూ 10 క్యూబ్ రాసుకోవాలా ఇంటూ v1 వాల్యూ 0.014 ఇంటూ t1 408 అంతేనా సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం ఓకే నేను ఇదంతా క్యాలిక్యులేట్ చేశాను క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వచ్చింది అంటే 345.2 వచ్చింది 345 రాసుకుంటాను ఇప్పుడు మనకు దేంట్లో వస్తుంది ఆన్సర్ మనం ఎవరిని కనుక్కున్నాము టెంపరేచర్ ని కనుక్కున్నాం దేంట్లో వస్తుంది ఆన్సర్ ఖచ్చితంగా కెల్విన్ లోనే వస్తుంది ఎందుకంటే మనం t1 వాల్యూ దేంట్లో సబ్స్టిట్యూట్ చేశాం కెల్విన్ లో సబ్స్టిట్యూట్ చేశాం కాబట్టి ఫైనల్ ఆన్సర్ కూడా కెల్విన్ లోనే వస్తుంది మనం అదే దీని డిగ్రీస్ లో మార్చాలంటే ఏం చేయాలా -273 చేయాలి అంటే 273 తీసేద్దాం 345 లో నుంచి 273 తీసేసి ఎంత మిగిలింది మనకు 72 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది ఇది ఫైనల్ టెంపరేచర్ T2 ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్ లో అంతే కదా మనకు అడిగిన క్వశ్చన్ చూడండి ఎంత ఈజీగా ఉంది చూడండి క్వశ్చన్ దీనిలో నుంచి మనకు 10 మార్క్స్ వస్తాయంటే కనుక మనం బిలీవ్ చేయగలమా ఇంత సింపుల్ క్వశ్చన్ ని ఖచ్చితంగా ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఖచ్చితంగా మనం 10కి 10 తెచ్చుకోవచ్చు 1 2 మిస్ అయ్యి 8 9 మార్కులు కాదు 10 out of 10 కూడా తెచ్చుకోవచ్చు అంత ఈజీగా ఉంటాయి డిప్లొమా సబ్జెక్ట్స్ సో మీరు చేయాల్సింది ఏమంటే మిస్ కాకుండా ప్రతి క్వశ్చన్ ని కూడా అంటే అప్లోడ్ చేసే ప్రతి వీడియోని కూడా చూడండి మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా పర్లేదు ఒక్కొక్కటి వీడియోస్ వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే బ్రాంచ్ అయినా కూడా మీకు సంబంధించి కూడా వస్తాయి మీకు ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఉన్నా అంటే మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏ ఇయర్లో ఉన్నా కూడా అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మిస్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో నచ్చిందా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి